హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అది రాది, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ బ్లాగ్ అయితే నిన్నటి కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు, స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉంది ఏంటి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇంకా నిన్నటి కంటిన్యూషన్ బ్లాగ్ కదా. సో మేము నిన్న ఇంటికి వచ్చేసరికి నైట్ 12 అయిపోయిందనమాట. సో అంటే నైట్ 12కి వచ్చేసి ఎగ్జాక్ట్గా, సో 12 గంటలకు ఇంటికి వచ్చాను కదా, ఇంకా అప్పటి నుంచి బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు. ఇంకా మార్నింగ్ లేచాక నిన్న నేను తీసుకొచ్చిన వడి బియ్యం ఉంటుంది చూసారా, ఆ వడి బియ్యాన్ని ఇంట్లో మనం ఫస్ట్ దేవుడికి పొంగల్ పెట్టాలన్నమాట. సో పొంగల్ పెట్టేసేసుకొని, అలాగే మా ఇంటి దగ్గర పోలేరమ్మ టెంపుల్ ఉంది, అక్కడ పొంగల్ పెట్టేసామన్నమాట. ఇంకా అలాగే పొంగల్ పెట్టేసుకొని ఇంకా మామయ్య వాళ్ళు వచ్చారు కదా టెంపుల్కి వెళ్ళాలని చెప్పింది, ఇప్పుడైతే టెంపుల్కి వచ్చాము. ఇంట్లో అంతా కూడా బ్లాగ్ ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నాం కదా. సో నేను బ్లాగ్ షూట్ చేసుకుంటా కూర్చుంటే పనులు ఏం అవ్వవు అని చెప్పేసి బ్లాగ్ ఏం షూట్ చేసుకోలేదు. సో అక్కడక్కడ షూట్ చేసింది మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. ఇంకా అక్కడి నుంచి కంటిన్యూషన్గా అయితే చివరి వరకు చూడండి, బాగుంటుంది. ఇక్కడైతే మేమైతే టెంపుల్కి వచ్చేసామన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడ టెంపుల్లో కొన్ని మనకు పనులు జరుగుతున్నాయి, మరి ఉగాది వస్తుంది కదా, సో అందుకనేసి ఏమైనా పనులు చేస్తున్నారేమో అనుకుంటున్నాం మేబీ. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. ఇంకా అలాగా చిన్నగా వెళ్ళేసి రెస్టారెంట్కి వెళ్ళేసి ఫుడ్ తినేసి, ఇంక ఇక్కడ బోటింగ్ అవుటింగ్ ఉంది కదా మనకు కృష్ణానది ఒడ్డు ఏమంటి, సో అక్కడికి వెళ్ళాలని చెప్పేసి అడుగుతుంటే ఇంకా అక్కడి నుంచి అవుటింగ్ అయితే వెళ్తున్నామంట మేము అందరం కూడా. సో ఇక్కడ మనకు కృష్ణానదిలో అవుటింగ్ వెళ్ళడానికి 1 పర్సన్కి వచ్చేసి 120 రూపీస్ అనమాట, అంటే 120 రూపాయలు అండి ఒక్కొక్కరికి వచ్చేసి. పెద్దవాళ్ళకైతే, చిన్నవాళ్ళకైతే 50 రూపాయలు 60 రూపాయలు ఉన్నాయి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, అంటే తెలియదు కదా చెప్తుంది అనమాట ఎంత బడ్జెట్లో ఉంటుందని చెప్పేసి. పెద్దవాళ్ళకైతే 120 రూపాయలు, చిన్నవాళ్ళకైతే 50 రూపాయలు 60 రూపాయలు ఉందండి. సో ఇంకా అక్కడి నుంచి మనం అవుటింగ్కి వెళ్ళిన తర్వాత మా పిల్లలు ఏంటంటే ఫస్ట్ మెయిన్ తీసుకురావడానికి పాయింట్ ఏంటంటే ఇక్కడ, సో ఈ రైడ్ కోసమేనండి వాళ్ళు అంత ఆతృత ఇక్కడి దాకా తీసుకురావడం జరిగింది. అసలు మేము వద్దులే అని చెప్తున్నా కానీ ఇక్కడ తీసుకొచ్చారు, అంటే మాకు వాళ్ళ అంటే మామయ్య వాళ్ళు ఊరు వెళ్ళాలి కదా, వాళ్ళకి టైం అవుతుందని చెప్పేసి, అమ్మ వాళ్ళకు ట్రైన్ టైం అయిపోతుందని చెప్పేసి అనుకుంటున్నాం. అంతలోపల మధ్యాహ్నం మనకు ఇక్కడ 1:30కి ట్రైన్ ఉందన్నమాట. సో ఆ ట్రైన్ క్యాన్సిల్ అయ్యడం వల్ల ఇంకా సర్లే అని చెప్పేసి అన్ని నిదానంగా చూస్తూ వెళ్ళినారు. ఇక్కడ ఇంకా ఈ రైడ్ కోసం అవతల నుంచి ఇవికలు తీసుకొచ్చారు. సో ఈ రైడ్ తీసుకొచ్చారా, సో ఎవ్వరు కూడా డేట్ చేసి ముందుకెళ్ళలేదు. ఏంటంటే 1 పర్సన్కి వచ్చేసి 300 అనమాట, జస్ట్ 5 సెకండ్సే నాకు తెలిసి, అంతకుమించి ఎక్కువ లేదు, జస్ట్ 5 సెకండ్స్. 1 పర్సన్కి అయితే 300. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆది అటు వెళ్ళేసి ఇటు వచ్చేసాడు, ఇంకా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అక్కడ తీసుకొచ్చాడు, 2 మెలికలు తిప్పుతాడు అనమాట. అలాగా అది తిప్పుతున్నప్పుడు నా గుండెల్లో భయం వేస్తుందండి, అసలు ఎందుకు పంపించానా అనుకున్నాను నేను, నిజంగా అనుకున్నాను నేను అసలు ఎందుకు పంపించానా అనేసి. అంటే ఏంటంటే వాళ్ళకి ఆ కోరికనే తీరుతుంది కదా అని చెప్పేసి పంపించేసాను. ఇంకా అలా తిప్పుతున్నప్పుడు అసలు నా కడుపులో తిప్పుతుంది ముందు, అది అక్కడ తిప్పుతుంటే ఏంటో అది తెలియని భయం ఉంటుంది కదా. సో అలాగా చిన్న భయం అంతే, ఇంకా అంతకుమించి ఏం లేదు, వాళ్ళు హ్యాపీ అవుతారు అని చెప్పేసి ఇంకా మనం లైట్ తీసుకున్నాం. ఆ భయాన్ని దేన్ని బయట పెట్టలేదన్నమాట, కానీ వచ్చాక మాత్రం అనుకున్నాం చాలా, కానీ అవన్నీ ఫన్నీగా ఉన్నాయని చెప్పేసి అవన్నీ ఇక్కడ కట్ చేస్తున్నాను అనమాట. అది అయితే భయపడ్డాలి లాస్ట్లో, అంటే ఇలా తిప్పేటప్పుడు ఎవరికైనా భయం వేస్తుంది కదా. సో ఖచ్చితంగా అయితే భయపడ్డాడు, మేమందరం అదే అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం కవర్ చేశాడు అనమాట, ఏంటి అది భయం వేస్తున్నాడు ఎన్ని భయం వేసిద్ది అనేసి కవర్ చేశాడు అనమాట. సో ఇక్కడ అదే అడిగి నవ్వుకుంటున్నాం మేమందరం, కొంచెం ఫన్నీగా ఉండడం వల్ల కొంచెం కట్ చేసాం. ఇంకా అలాగా 1 బై 1 అందరు వెళ్ళారనమాట. ఫస్ట్ అయితే ఆది వెళ్ళాడు, ఆది తర్వాత ఇంకో మా మరిది వెళ్ళాడు అనమాట. సో తర్వాత ఇంకొక మరిది వెళ్ళాడు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే తరుణ్ కూడా రైడ్కి వెళ్ళాడండి, అసలు అదే ఆశ్చర్యం వేసింది మా అందరికి కూడా. ఏంటంటే వీళ్ళందరూ వెళ్తున్నారు కదా, సో పిల్లలు కాబట్టి వాళ్ళకు ఉంటుంది. అందులో సాయి కూడా వెళ్ళాడు. సాయి కూడా వెళ్ళడానికి కారణం ఏంటి అంటే చిన్న చిన్న పిల్లలండి, అసలు ఎంత బాగా రైడ్ చేశారంటే అసలు అంత బాగా రైడ్ చేశారనమాట. సాయి అయితే అమ్మ నేను వెళ్తానంటే మా రమ అయితే అమ్మో వద్దు అని, అస్సలు రమకు చాలా భయం వాటర్ అంటే, చాలా అంటే చాలా భయం రమకు. ఎలా అంటే వద్దు ఏదన్నా అవుతుందేమో అని చాలా భయం అనమాట. అందుకని పంపనంటే పంపనన్నది పప్ ఇంకా పక్కన పిల్లలు వాళ్ళు వెళ్తుంటే సర్లే అని చెప్పేసి రమ డే చేసి పంపేసింది అనమాట. ఇంకా అలా వెళ్ళేశారు పిల్లలందరూ కూడా, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారనమాట. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక సండే రోజు పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, చాలా బాగా టైం పాస్ అవుతుంది అండ్ చాలా బాగా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి, పిల్లలకి స్నాక్స్ తీసుకెళ్ళండి డెఫినెట్గా. ఎందుకు చెప్తున్నానంటే వాటర్ బాటిల్ ఈచ్ వన్ వచ్చేసి 50 రూపీస్ అంట, అక్కడ ఏదైనా సరే చిల్లర ఖచ్చితంగా ఉండాలి. మనం నోట్లు ఇస్తే వాళ్ళు తీసుకోరు, వాళ్ళు చిల్లర కూడా ఇవ్వరు. అలాగే పాపం సాయి తరుణ్ అయితే 2 సార్లు వెళ్ళారండి ఐస్ క్రీమ్ తెచ్చుకోవడానికి అని చెప్పేసి, 500 నోట్ పంపిస్తే 50 రూపీస్ చేంజ్ తీసుకురమ్మన్నారు అనమాట. సో అందుకే
అందుకని పాపం అక్కడ ఏం కొనుక్కోలేదు, వాటర్ తాగలేదు, ఏం చేయలేదు. సో ఎవరైనా వెళ్తే పిల్లల్ని తీసుకొని డెఫినెట్గా వాటర్ తీసుకెళ్ళండి అండ్ స్నాక్స్ తీసుకెళ్ళండి. పిల్లలు తిరగడానికి, ఆడుకోవడానికి సైకిల్ అండ్ మొత్తం ట్రిప్ అంతా కూడా ఉంది. నేను కుదిరితే నెక్స్ట్ అదంతా వ్లాగ్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను, దానికి ఏదో ఒకరోజు టైం వస్తుంది. ఓకేనా? సో నిన్న వీడియో చూసి చాలామంది ఏమనుకున్నారంటే, అక్క ప్రెగ్నెంటా, ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయిందా, ఏంటి ఫంక్షను మాకు తెలియదు, మేము ఎప్పుడు చూడలేదు అనేసి అడిగారు కదా. సో ఇది పుట్టింటి వాళ్ళ తరఫు నుంచి చేస్తారండి ఫంక్షన్, చాలా మంచిది అని చెప్పేసి అందుకని చెప్పేసి నేను మామయ్య చేసినారనమాట. అది అంతే, ఇంకా ప్రెగ్నెంట్ కన్ఫామ్ అలాంటివి ఏం లేదు. మీరందరూ చాలామంది ఆ డౌట్స్ ఉన్నాయి అండ్ ఇది కాకుండా చాలా చాలా రకాల ప్రశ్నలు అడిగి ఉన్నారు. సో అవన్నిటికీ నేను చాలాసార్లు క్వశ్చన్ చెప్పేస్తున్నాను, ఆన్సర్ చెప్పేస్తున్నాను, కానీ మనం ప్రతిసారి వాటిని ఇదిగా మనం లాగకూడదు అనే ఒక చిన్న ఉద్దేశం. ఎందుకో మీరు అర్థం చేసుకోవట్లేదు, నాకైతే అర్థం అవ్వట్లేదు. సో ప్లీజ్ అసలు మనము అడగొచ్చు అడగకూడదా అనే కొన్న ఒక చిన్న థాట్ అనేది ఉండాలండి మన ఫస్ట్ బ్రెయిన్లో. కానీ మనం ఎప్పుడు అర్థం చేసుకుంటాం, మనం ఇంకా అక్కడే ఉండిపోతే ఎలాగండి? 5 సంవత్సరాల క్రితం ఉండిపోతే మనం ఈ రోజుల్లో బతకలేము, బయట తిరగలేము. కొంచెం మనం అవన్నీ తీసేసి పక్కన పెట్టేసి ఈరోజు మన లైఫ్ చూసుకుంటే చాలా మంచిది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి, ఏమన్నా ఇబ్బందిగా అనిపించింది కనుక ఇగ్నోర్ చేసేయండి. ఓకేనా? సో ఇంకా అలాగైతే అందరు రైడ్ చేసేస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, చెప్పాను కదా తరుణ్ రైడ్ చేశారని, వీళ్ళందరూ రైడ్ చేసినప్పుడు ఏం చేశారంటే అతను 5 సెకండ్స్ ఆర్ 6 సెకండ్స్ తిప్పారండి. కానీ తరుణ్ అయితే అందరికీ 300 300, సాయికి, మా రాజ్కి, మా ఇంకొక మరిది పిచ్చయ్యకి, మా సాయి అందరికీ 300 300 రూపీస్ పే చేసి వెళ్ళారు. తరుణ్ ఒక్కడే కదండి రిక్వెస్ట్ చేసి పంపించామండి. తరుణ్కి ఏం చేశారో తెలుసా, ఫ్రీగా తిప్పారనమాట రిక్వెస్ట్ చేయడం వల్ల. రిక్వెస్ట్ చేసినందుకు ఫ్రీగా తిప్పినందుకు ఎంతసేపు తిప్పారు తెలుసా, 10 నిమిషాలు తిప్పాడండి. చిన్నగా తిప్పాడు కాకపోతే మరీ స్పీడ్గా అయితే ఏం తిప్పలేదు. సో ఇంకా అలాగని చెప్పేసి చాలా అంటే అందరికీ అనిపించింది అప్పుడు. సో అదేంటి డబ్బులు పెట్టి వాడు పంపిస్తేనే 5 నిమిషాల్లో తీసుకొచ్చేసారు, వీడేమో 10 నిమిషాల్లాగా తీసుకొచ్చిండు అని చెప్పేసి చాలాసేపు అనుకున్నాం మేమైతే. అసలు చాలా ఆశ్చర్యం వేసింది మాకేం. ఇంకా అలాగండి ఆ రోజు ఆ డే అంతా అలా సింపుల్గా గడిచిపోయింది. సో నిన్నటి వ్లాగ్ నచ్చింది చాలామందికి. ఒకవేళ ఎవరైనా నిన్నటి వీడియో చూడకపోతే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదంటే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి డెఫినెట్గా చూడండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట, చాలామంది లైక్ చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా. సో అలాగ కొంతమంది అర్థం చేసుకున్న వాళ్ళు ఏంటంటే, వీడియోస్ కింద వాళ్ళే కామెంట్స్ ఇస్తున్నారనమాట, వాళ్ళే రిప్లై ఇస్తున్నారు మనం ఇచ్చి ఇవ్వకముందే. సో ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్. ఇక్కడ సాయి కూడా రైడ్ చేస్తున్నారు. ఇక్కడ సాయి రైడ్ చేసేటప్పుడు రమా గుండెల్లో నాకు తెలిసి 100 కొట్టుకునే గుండె ఒక 200 కొట్టుకొని ఉంటుంది నాకు తెలిసి. గుండె అలా గట్టికి పట్టుకొని అసలు చూస్తుంది, రమా ఎక్స్ప్రెషన్స్ చూపించుండాల్సింది మీకు నేను. సో ఏంటంటే మిస్ అయింది, ఇక్కడితో సాయి ఫేస్ చూసారా, అప్పుడే అర్థమైపోయి ఉంటుంది మీకు నాకు తెలిసి. ఇక్కడ మా తరుణ్ వెళ్తున్నాడు జుమ్ జుమ్ అని వెళ్తున్నాడు. ఏంటంటే వాళ్ళకి ఒక ఆనందం, పెద్దవాళ్ళు వెళ్ళినప్పుడు చిన్నవాళ్ళు వెళ్ళినప్పుడు చాలా తేలా తీసుకెళ్ళాం, కానీ తరుణ్ తెలుసా చాలా దూరం తీసుకెళ్ళాడు. అసలు అన్న అయితే అందరినీ ఇక్కడే తిప్పాడు, తరుణ్ చాలా దూరం తీసుకెళ్ళేసి వచ్చాడు ఇటు నుంచి వెళ్ళినప్పుడైతే. అందరూ అదే నమ్ముకుంటా కూర్చున్నాము, కానీ తరుణ్ మాత్రం ఎక్కడ కూడా భయపడకుండా అసలు చేశారా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. సో చాలా హ్యాపీ అనిపించింది అది మాత్రం మాకైతే. చూసారా తరుణ్ ఒక్కడనే చాలాసేపు తిప్పారని చెప్పేసి చాలాసేపు నవ్వుతున్నా. సో ఇంకా అలాగే మా తరుణ్ అయితే హాయ్ చెప్తున్నాడు అన్నమాట అక్కడి నుంచి. అసలు అప్పుడు మా రమ గుండె చూడాలి ఫేస్ అసలుకి ఎలా ఉందంటే అలా ఉందన్నమాట ఇంకా మా రమ. సో ఇంకా అలాగే ఆ రోజంతా కూడా పిల్లలందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఐ హోప్ యూ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఫోన్ పడాలి కింద ఉండాలి, అంటే అందరు దిగేశారా.